ఉష్ణోగ్రత తీయటం ముఖ్యము ఎందుకంటే ఒక అసాధారణ ఉష్ణోగ్రత రోగికి జ్వరం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నదని ఒక సూచన కావచ్చు నిపుణత నేర్చుకోవటం మీ ప్రియతముల కొరకు ఒక అత్యవసరాన్ని నివారించటంలో సహాయపడవచ్చు అంతర్శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి మీకు ఒక థర్మామీటర్ అవసరమవుతుంది ఉష్ణోగ్రత తీయడానికి ముందు మొదట రోగి ఏదైనా తిని లేదా త్రాగి కనీసం పది నిమిషాలు కావాలి ఎందుకంటే అది ఉష్ణోగ్రతను దెబ్బతీయవచ్చు రెండవది ఉష్ణోగ్రత తీయడానికి ముందు మీరు థర్మోమీటర్ ని కడగాలి మూడు మీరు థర్మోమీటర్ రోగి యొక్క నాలుక క్రింద లేదా రోగి యొక్క చంకలో ఉంచవచ్చు సెన్సర్ పూర్తిగా కప్పబడిందని మీరు నిశ్చయించాలి నోరు లేదా చంకను ముయ్యండి మరియు ఒక బీప్ లేదా కొలవాల్సిన ఉష్ణోగ్రత కొరకు కొన్ని నిమిషాలు వేచి ఉండండి సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఫారన్హీట్ ఈ పరిమితి దాటి రోగి యొక్క ఉష్ణోగ్రత ఉంటే వెంటనే నర్సుకి కాల్ చెయ్యండి మరియు కంగారు పడకండి వాడిన తరువాత థర్మామీటర్ను సబ్బు మరియు నీటితో కడగవలసిన అవసరం ఉన్నది మీరు నా ఉష్ణోగ్రత చెక్ చేశారు అవునా అవును కానీ నేను మూడుసార్లు చెక్ చేయాలి ఉదయం మధ్యాహ్నం రాత్రి మీరు థర్మామీటర్ అవును నేను దానిని కడిగాను మీరు తిని పది నిమిషాలు అయిందవునా మీరు ఏదైనా తినినా లేదా తాగినా తరువాత పది నిమిషాల వరకు నేను మీ ఉష్ణోగ్రత తీయకూడదు మీ నాలుకెత్తండి నోరు ముయండి మీ నోరు మూసే ఉంచండి లేకపోతే రీడింగ్ మారవచ్చు ఇప్పుడు ముప్పై ఎనిమిది సాధారణ పరిమితి ముప్పై ఆరు పాయింట్ ఐదు నుండి ముప్పై ఏడు పాయింట్ ఐదు కన్నా కొద్దిగా ఎక్కువ అయినా నేను డాక్టర్కి చెబుతాను ప్రశ్న ఉష్ణోగ్రత తీయడానికి ముందు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏమిటి ఉష్ణోగ్రత రోగి ఏదైనా తినినా లేదా త్రాగినా కనీసం పది నిమిషాలు తర్వాత మాత్రమే తీయాలి ఎందుకంటే అది ఉష్ణోగ్రతను దెబ్బతీయవచ్చు ప్రశ్న మీ ప్రియతముల యొక్క ఉష్ణోగ్రతను మీరు ఎక్కడ కొలవాలి థర్మామీటర్ను వారి నాలుక క్రింద ఉంచండి వారి నోరు మూయండి మరియు తర్వాత థర్మామీటర్ బీప్ అనే వరకు కొన్ని నిమిషాలు వేచియుండండి మీరు దీనిని రోగి యొక్క చంక క్రింద కూడా ఉంచవచ్చు ప్రశ్న థర్మామీటర్ పైన ఉన్న సంఖ్యతో మనం ఏమి చెయ్యాలి జవాబు కేర్ కంపానియన్ చార్ట్ పైన థర్మోమీటర్ యొక్క సంఖ్యను నమోదు చేయండి ప్రశ్న సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్ ఆరు హీట్ వెలుపల ఉష్ణోగ్రత ఉంటే మీరు ఏమి చేయాలి జవాబు వెంటనే దీనిని నర్సుకు తెలపండి ప్రశ్న మనం థర్మోమీటర్ను శుభ్రంగా ఎలా ఉంచాలి జవాబు థర్మోమీటర్ను సబ్బు మరియు నీటితో కడిగి ఒక డబ్బాలో నిల్వ చేస్తారు